రంజన్యై నమః భక్తుల మనస్సులను రంజించేటటువంటి ఆకారానికి రంజని అని పేరు. రంజనుడు అని పుల్లింగం, రంజని స్త్రీలింగం. అమ్మవారికి లలితా సహస్రనామంలో రంజని అని పేరున్నది. రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల ఆ శ్లోకంలో రంజని నామం మొదటిది. రంజని మనస్సునకు ఆనందం కలిగిస్తుంది, రంజింపచేస్తుంది. ఎవరి మనస్సులకి? భక్తుల మనస్సులకి. అమ్మా నువ్వే దిక్కని భక్తి శ్రద్ధలతో నమ్ముకున్నటువంటి వారి మనస్సులకి బ్రహ్మానందం కలిగిస్తుంది. పూర్వం సతీదేవి శరీరం విడిచిపెడితే ఆనందం పోయింది శివుడికి, దాంతో పరమ దుఃఖం చెందాడు. హిమాలయ పర్వతాలలో పార్వతీదేవి తనకి భార్య అయ్యేదాకా కఠోర తపస్సు చేశాడు, ఉగ్ర తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు, యోగాభ్యాసం చేస్తున్నప్పుడు లోపల ఈ రంజనీ మంత్రం చేశాడు కాబట్టే అమ్మవారు జగన్మాత పార్వతిగా ఆయన భార్యగా దిగొచ్చింది. అమ్మవారి యొక్క శక్తులలో ఒక శక్తి పార్వతి, ఆ రూపంలో ఆయనకి భార్య అయ్యింది. రంజనీనామంతో శివుడంతటి వాడి మనస్సులో ఉన్న క్లేశం, ఖేదం తొలగించి మనోరంజనత్వాన్ని, మానసిక ఆనందాన్ని అమ్మవారు నింపింది. కాబట్టి మనఃప్రహ్లాదనాపాదమైన మంత్రం ఇదన్నమాట. శ్రీకృష్ణుడు కుష్ఠరోగ పీడితుడైన తన కొడుకు సాంబుణ్ణి చూచి దుఃఖించి కొడుకు బాగుపడాలని ఈ మంత్రానుష్ఠానం చేస్తే కొడుకు బాగుపడ్డాడు. దానివల్ల కృష్ణుడి మనస్సుకి ఆనందం కలిగినట్టుగా స్కాంద పురాణంలోని మానసోత్తరఖండం ద్వారా తెలుస్తోంది. ఒకళ్ళిద్దరు ఏమిటండి, ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళలో చాలామందికి మానసికమైన ఆనందం దూరమే. అది ఏ కారణం చేతనైతే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనే 6 గుణముల ద్వారా అత్యంత భయంకరమైన మానసిక వేదనలు మానవులకు కలుగుతాయి. అటువంటి వారు ఈ మంత్రాన్ని అద్భుతమైన భక్తి శ్రద్ధలతో కనుక అనుష్ఠానం చేస్తే మానసిక చింతన తొలగి మానసిక ఆనందం కలుగుతుంది. ఓ చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు, ఫ్యాక్టరీలో లేదా ఇంకేవైనా కర్మాగారాలు పెట్టాలనుకున్నప్పుడు అలా పెట్టేటప్పుడు ఈ మంత్రానుష్ఠానం చేస్తే మనం చెయ్యబోయే వ్యాపారంలో దుఃఖం రాదు, మానసిక వేదన రాదు. కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయి నానా యాత్ర పడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గోడ కట్టితే కాంపౌండ్ వాళ్ళు కూలిపోయిందని వ్యాపారం దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు తెలిసిన. అలాంటి వాళ్ళకి ఇది గొప్ప మంత్రం అన్నమాట. దీనికి 27 రోజులు నియమం పెట్టుకోండి. శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ మొదలుపెట్టండి. ఇంట్లో ఈశాన్యం మూలలో కొత్త ఇత్తడి పళ్ళెంలో, చిన్న ఇత్తడి పళ్ళెం కొనుక్కుని ఆ ఇత్తడి పళ్ళెంలో అమ్మవారి రూపం, బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ చిన్న రూపం కొనుక్కోండి. ఇత్తడి పళ్ళెంలో ఈ రూపం పెట్టుకోండి. 27 రోజుల పాటు రోజుకి 3000 సార్లు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. మధ్యలో లేచి కాసేపు కాళ్ళు జాడించుకుని మళ్ళీ కూర్చోవచ్చు, పర్వాలే. రోజుకు 3000 సార్లు చొప్పున 27 రోజుల పాటు ఓం క్లీం రంజన్యై నమః, ఓం క్లీం రంజన్యై నమః ఈ మంత్రానుష్ఠానం చేయండి. అనుష్ఠానం చేస్తున్నంతసేపు, అంటే జపం చేస్తున్నంతసేపు కుంకుమతోటి ఆ రూపాన్ని పూజించండి. ఈ 27 రోజులు ఆ కుంకుమ కింద పడిపోయినా సరే అలా ఉంచేయండి. అందుకే కింద పెద్ద పేపరో ఒక దుప్పటో ఏదన్నా వేసుకుని, లేదా గోని బస్తా వేసి దాని మీద ఈ ఇత్తడి పళ్ళెం పెట్టి రూపు పెడితే ఈ కుంకుమ కింద పడకుండా గోని మీదకి పడిపోతుంది అనమాట. 27 రోజుల పాటు కుంకుమతో పూజ చేస్తూ ఓం క్లీం రంజన్యై నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. రోజు నివేదనగా ఏదైనా తీపి పెట్టండి, అది అందరికీ పంచిపెట్టచ్చు, మీరు తినచ్చు. ఇలా 27 రోజులు చేశాక 27వ రోజున చిన్నపిల్లలను కానీ ముత్తైదువుల్ని కానీ పూజించి వాళ్ళకి ఏదన్నా వస్త్రం ఇవ్వండి దానంగా. చూడండి, మీరు ఆరంభించిన ఫ్యాక్టరీలు మళ్ళీ నిర్మాణం పూర్తవుతాయి, శుభ్రంగా అందులో పని అవుతుంది, దాంట్లో ఉండే నష్టాలు తొలగిపోతాయి. ఇంకేమైనా పెద్ద పెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో, అది వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా కర్మాగారం అవ్వచ్చు, అవి నిర్వహణ మొదలుపెట్టి కొనసాగించడం కష్టంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మంత్రానుష్ఠానం చేస్తే అందులో ఉన్న కష్టాలన్నీ బయటపడతాయి, ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి, అనుకున్న పని అవుతుంది. భారీ స్థాయిలో కార్యక్రమాలు అంటే మాటలు కాదు కదా. కోట్ల మీద పెట్టుబడి పెట్టి చివరికి పెట్టుబడి ఒక ఆరికి ఇది మర్చిపోయాను, మరొక విషయం చెప్పాలి మీకు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతూ ఉంటారే, 10 అంతస్తులు 20 అంతస్తులు కట్టడం మొదలుపెట్టి కొంత డబ్బుతో మొదలుపెట్టి డబ్బైపోయి నిర్మాణం పూర్తి కాక ఎవరో కొనేవాళ్ళు ముందుకు రాక చివరికి ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా దీని నిర్మాణానికి కొనసాగించడానికి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోండి. ఓం క్లీం రంజన్ జయ నమః అనే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆగిపోతున్న అపార్ట్మెంట్ల నిర్మాణం శుభ్రంగా సాగుతుంది. ఈ ఫ్యాక్టరీలు అవి కూడా నిర్మాణం సాగుతుంది, పని అవుతుంది, సంపదలు లభిస్తాయి. మరొక్కసారి ఓం క్లీం రంజన్ జయ నమః. ఈ కుంకుమ ఉన్నదే 27 రోజులు పూజ చేసిన కుంకుమ. దీన్ని రోజు మీరు పూజ అయిపోయాక నుదుట ధరించండి, ముత్తైదువులకి పంచిపెట్టేయండి. ఎంతమందికి పంచిపెడితే అంత మంచిది. ఈ కుంకుమని మీరు నుదుట ధరించవచ్చు, ముత్తైదువులైన వాళ్ళకి పంచిపెట్టవచ్చు.